చూపులు ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో తరుణ్ భాస్కర్ తనలోని రైటింగ్ నవ్వించే స్కిల్స్ ను చూపించాడు సున్నితమైన కథలను రాసుకొని వల్గారిటీ లేకుండా కామెడీని పుట్టించడమే తరుణ్ భాస్కర్కి తెలుసు ఇక ఈసారి కీడాకోలా అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు మరి ఆ మూవీ ఎలా ఉందో చూద్దామా కథ విషయానికి వస్తే కీడాకోలా కథ మూడు గ్యాంగుల నడుమ నడుస్తుంది వాస్తు వరదరాజు రాగ్మయూర్లు ఒక గ్రూప్ గా ఉంటారు వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కసి మీద ఉంటారు అలాంటి వారికి ఓసారి కీడా కోలా కొంటే అందులో బొద్దింక వస్తుంది దీంతో ఈ కంపెనీ మీద కేసు వేసి కోట్లు లాగేయాలని ఆ గ్రూప్ చూస్తుంది ఇంకో గ్యాంగ్లో జీవన్ తరుణ్ భాస్కర్ సికందర్ ఉంటారు తనకి జరిగిన అవమానాలకు కసి తీర్చుకునేందుకు ఎలాగైనా సరే జీవన్ కార్పొరేటర్ కావాలనుకుంటాడు తన అన్న తరుణ్ భాస్కర్ రిలీజ్ రిలీజై వస్తున్నాడని జీవన్ సంబరపడతాడు కాని నాయుడు శాంతస్వరూపుడిగా మారతాడు గొడవలు వద్దంటాడు కీడాకోలా కంపెనీలో పనిచేసుకుంటూ ఉంటాడు కార్పొరేటర్ కావాలంటే కోటి కావాలి కదా అని దాన్ని సంపాదించుకునేందుకు నాయుడు ప్లాన్ చేస్తాడు నాయుడు తాను పనిచేస్తున్న చోట కీడాకోలాలోనే బొద్దింకను వేస్తాడు ఇక మరో గ్యాంగుగా కీడాకోలా సీఈఓ రవీంద్ర విజయ్ టీం ఉంటుంది కీడాకోలా సీఈఓ కొత్త ప్రాడక్టును లాంచ్ చేసేందుకు రెడీ అవుతాడు ఆ టైంలోనే ఈ సమస్య మొదలవుతుంది అసలు వాస్తుకి వచ్చిన కష్టం ఏంటి మూడు గ్యాంగుల మధ్య ఏం జరిగింది అసలు ఈ బొద్దింక ఉన్న కీడాకోల చివరకు ఏమైంది ఎవరికి డబ్బందుతుంది నాయుడు జీవన్ల కథ ఏంటి అనేది థియేటర్లో చూడాల్సిందే సాంకేతికంగా ఈ సినిమా ఆశ్చర్యపరుస్తుంది కెమెరా పనితనం బాగుంటుంది వివేక్ సాగర్ ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సాంగ్స్ కూడా వచ్చినట్టు అనిపించవు సీన్లలో అలా కలిసిపోతాయి మాటలు కొన్ని చోట్ల నవ్వించాయి చోట్ల ఆలోచింపచేస్తాయి జీవితం స్వేచ్ఛ నమ్మకం డబ్బు ప్రాధాన్యం ప్రేమ గురించి చెప్పే మాటలు చాలా బాగున్నాయి సెన్సర్ చేయాల్సిన పనిని కూడా తరుణ్ భాస్కర్ చేసినట్టుగా కనిపిస్తుంది బూతులు రావాల్సిన చోట పాటలనే పెట్టి మేనేజ్ చేసిన తీరు నవ్విస్తుంది సినిమా నిడివి తక్కువగా ఉండడం ప్రధానంగా కలిసి వచ్చే అంశం నిర్మాణ విలువలు బాగున్నాయి పెట్టిన డబ్బులే కాకుండా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది